हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా సూపర్ ఉన్నాను। మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి। యాక్చువల్లీ ఇవాల నే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, కానీ మా పెద్దబాబు ఇంకా తినలేదు। వాడి కోసం నేను ఇవాల మీకు వీట్ పిజ్జా దోస చేస్తున్నాను। సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్। దోసకి మనం 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి। దీంట్లో కొద్దిగా salt యాడ్ చేసుకోవాలి। కొద్దిగా salt యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఇది బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసి కలుపుకొని దీన్ని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి। కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। సో ఆల్రెడీ నేను కలిపి ఉన్నది ఉంది ఇక్కడ, ఇది తీసుకోవాలి। సో ఆల్రెడీ ఇది వాటర్ వేసి మిక్స్ చేసుకొని ఉందన్నమాట। 10 నిమిషస్ వరకు ఇది నానబెట్టుకోవాలి। ఇలా బాగా వన్ సైడ్ కలుపుకోవాలి। ఇలా ఒకటే సైడ్ కలుపుకోవడం వల్ల ఏంటి అంటే ఎయిర్ అనేది ఫామ్ అయ్యి మీకు దోశ చాలా క్రిస్పీగా వస్తుంది। చూసారు కదా దోశ, మీకు కావాలి అంటే దీంట్లో ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। చూసుకోండి, మీరు చేతితో కలుపుతుంటే మీకు ఐడియా వస్తుంది। దీంట్లో ఇంకొన్ని వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసుకొని దీనికి మనకి చీజ్ అవసరం ఉంటుంది। చీజ్ కూడా చిన్న స్లైస్ ఒక తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది। ఇది కట్ చేసి చాలా వేడి అయిపోయింది, ఇప్పుడు తిన్నాను। హలో, తీసుకున్న దాని పేర ఆనియన్స్, టమాటోలు, క్యారెట్, కరివేపాకు, ఇంకా ఎక్కువగా మీకు సైజ్కి మళ్ళీ ఆనియన్స్ వేసేసుకొని ఇది ఇప్పుడు సిమ్ చేసేసుకోవాలి। సిమ్ చేసుకున్న తర్వాత చీజ్ లేయర్ ఇలా పైన వేసేసుకోవాలి। వేసుకున్న తర్వాత దీంట్లో పైనుంచి ఆయిల్, ఒక 1 మినిట్ ఒక హాఫ్ మినిట్ కోసం క్లోజ్ చేసేసుకోండి। చూసే చీజ్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది, ఇది కూడా బాగా కాలిపోయింది। ఇంకా మనం దోశ తిప్పేసుకోవడమే। చూసారు కదా వేడివేడిగా పిజ్జా దోశ రెడీ। మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే కామెంట్స్లో నాకు చెప్పేసేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్। థ్యాంక్ యూ।